అందరికీ నమస్కారం. నా పేరు చిరాల్ బలిప్రసాద్. మా భక్తుకు తగిలిన గాయాల దుఃఖాన్ని మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రతి వాక్యానికి గుండెల నిండా నమస్కరిస్తున్నా. కవిత పేరు నల్లకొడిసె వన్నెగాడు దొరికాడు. మోకాలు గీత పొంగ మట్టి పెట్టల మించి జారిపడ్డ బతుకు చిత్రం ఇది. నెత్తికి తువాల పేగు చుట్టుకొని జెప్ప జెప్ప కవిత్వం రాయని ఓరుగల్లి కవితలు. ఒక్కొక్క పద్యం నా జాతి బతుకు దీపం వెలిగించడానికి కన్నీళ్లకు గుట్టిన నల్లకొడిసె వన్నెగాడితడు. ఇగురు వెట్టుడే బతుకని ఎరుకపరిచే కాంజు చెట్టు కింద కూసుని ఎండగల రాలిన మోదుగు పువ్వుతో తీపినడుగు పలికిస్తాడు. బతుకు వనంలో నిండిన కన్నీటిలో మట్టి పదాలను ఏరుకొని తంగెడుపులా జాతర చేస్తాడు. ఏ కైతల్లినా తెలంగాణను ముద్దాడినట్లే ఉంటది. ఏ కైతల్లినా తెలంగాణను ముద్దాడినట్లే ఉంటది. కట్టమీదిల నెలలు నిండిన మక్కా జల్లెండ్ల కాళ్లకు నల్లదారమైతాడు. ఇది గుడిసెలో పుట్టిన కవిత్వం, వాసాల కింద నానవోసిన కవిత్వం, అద్దమ రాత్రి నిన్ను నన్ను మోకాల వాగు దాటించే కవిత్వం. ఈ కుల మతాల నడుమ మా ఊపిరి తీగలు నల్ల ద్రాక్ష పందరి చుట్టూ అల్లుకున్న అంటరాని బతుకుల కన్నీటి కవిత్వం. ఏ నల్లగొడిసె చెట్టు కిందను ఏ ఉద్దరాశి పూల చెట్టు కిందను కూసుని నాలుగు పదాలు అల్లిపోతుంటాడు. అవే మట్టి పదాలై అన్నెంట పడి నమస్కరిస్తుంటాయి. అవే మట్టి పదాలై ఎంటెంట పడి అన్నకు నమస్కరిస్తుంటాయి. నేను కూడా నమస్కరిస్తున్నాను.